మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. పార్లమెంట్ లో ఆగని సస్పెన్షన్లకు సంబంధించిన వార్త ఉభయ సభల్లో మొత్తం 141 మంది మీద వేటు పడింది. లోక్సభ నుంచి తాజాగా 49 మంది ఎంపీల సస్పెన్షన్ కి సంబంధించి బ్రేకింగ్ వార్త. పార్లమెంట్ స్మోక్ దాడి తర్వాత ఉభయ సభల్లో సస్పెన్షన్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. రెండో రోజున మరో 49 మందిపై పార్లమెంట్ ఉభయ సభల్లో వేటు వేశారు. దీంతో సస్పెన్షన్స్ వేటుపడ్డ ఎంపీల సంఖ్య ప్రస్తుతానికి 141 చేరింది. నిన్నటి వరకు 92 మంది ఎంపీల్ని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. వీరిలో నిన్న ఒక్కరోజే 78 మంది ఎంపీల్ని సస్పెండ్ చేశారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇంతమంది ఎంపీల్ని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. సభ్యులను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా సభలోకి ప్లకార్డులు తీసుకునొచ్చారని స్పీకర్ ఈ లేఖలో ఆక్షేపించారు. అలాగే సభకు అంతరాయం కలిగించడాన్ని దేశ ప్రజలు అంగీకరించారని కూడా చెప్పారు. పార్లమెంట్లో రోజుకో సీన్ నడుస్తోంది. సభాపతులు సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తుంటే వారి నిరసన మరో రేంజ్లో ఉంది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ని అనుకరించారు. సస్పెండ్ అయిన ఎంపీలందరూ నిరసన చేస్తున్న చోటికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వచ్చారు. ఆ సమయంలో కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ అనుకరిస్తూ కనిపించారు. అచ్చం ఆయన హావభావాలనే కాపీ కొట్టారు. దీంతో ఎంపీలందరూ నవ్వుతూ కనిపించారు. అయితే కళ్యాణ్ బెనర్జీ రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. పార్లమెంట్లో విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిస్పృహతో ఉన్న ప్రతిపక్షాలు పార్లమెంట్ను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్ని అదే చోట ఉంచాలని యావత్ దేశం నిర్ణయించుకుందని చెప్పారు. విపక్షం తీరుని ఎండగట్టాలని, అధికార పక్షం సంయమనంతో ఉండాలని ప్రధాని సూచించారు.